మడలిగా పంపు అని మాట తీసుకుని పోయారు ఇప్పుడు ఆ మాట నెరవేర్చలేకపోతున్నానే అని బాధ అత్తయ్య నాకు ప్రణవిని చేసుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు పెళ్ళిళ్ళు మీ ఆలోచనల్ని బట్టి అవ్వవురా పెద్ద వాళ్ళ ఆశీర్వాదంతో అవుతాయి అయినా నేను మహాలక్ష్మిని ప్రేమిస్తున్నానని మీ అందరికి చెప్పాను కదా ఆనన్ నువ్వు ఆగరా మంధర వాడి మనసులో మహాలక్ష్మి ఉందని తెలిసి నీ కూతుర్ని చేసుకోమని ఎలా చెప్పగలను అంటే మేము అన్యాయం అయిపోవడమేనా వాడి ప్రేమ గురించి నాతో చెప్పాడు అలానే నేను వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చాను అది నిలబెట్టుకొని వాడు నాటకం వేసి మెప్పిస్తే మహాలక్ష్మితో వాడి పెళ్లి జరుగుతుంది అలా జరగని పక్షంలో ఆ పెళ్లి ఎలాగూ జరగదు కాబట్టి ప్రణవికే ఇచ్చి పెళ్లి చేసే విషయం అప్పుడు ఆలోచిద్దాం నన్నగారు ఇంకా దీని గురించి ఎవరు ఏమీ మాట్లాడొద్దు మంధర బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళమ్మా జానకి లోపలికి తీసుకెళ్ళు అలాగేనండి వదినా బ్యాగ్ తీసుకెళ్ళవు అదత్తయ్య విన్నారుగా నాన్నగారి మాట ఆయన చూసుకుంటారులే నువ్వేం కంగారు పడద్దు నూరా వసేవు ప్రణవి అన్నయ్య అలా అన్నాడంటే వాళ్ళు నాటకం వేయలేరని అర్థమైపోతుంది ఆనందతో నీ పెళ్లికి ఇంకా ఛాన్స్ ఉంది ఆ ఛాన్స్ చేజారిపోకుండా ఉండాలంటే మనం ఆ రోజే వాళ్ళు నాటకం వేయకుండా అడ్డుకుంటే సరిపోతుంది ఇప్పుడు నీకు సంతోషమేగా చాలా అంటే చాలా అమ్మా పద పద వాట్ మన మేనేజర్ని చంపేశారా అవును అమ్మా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ జెన్యూనేనా కన్ఫర్మ్ చేసుకున్నాకే ఏసీపీ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు మన మేనేజర్ని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది మేడం నిజానికి నన్ను చంపడానికి వేసుకున్న స్కెచ్ మనం లేకపోవడం వల్ల మన మేనేజర్ని చంపేశారు దీని వెనక ఎవరున్నారని ఏమన్నా చెప్పారా మేడం లేదు గోవింద్ ఆ డీటెయిల్స్ ఏం తెలియలేదు ఎంక్వైరీ చేస్తున్నారు అటాక్ చేస్తే మన మీదే డైరెక్ట్గా అటాక్ చేయాలి అలాంటిది మేనేజర్ని మర్డర్ చేశారంటే ఖచ్చితంగా శత్రువు మనకి పరిచయం ఉన్నవాడు కాదనిపిస్తుందమ్మా అవును లోకి వాడి గురించి మనకి ఏ క్లూ దొరకకూడదని మేనేజర్ని చంపేసుంటాడు అసలు వాడు మేనేజర్తో ఏం మాట్లాడుండొచ్చు నా గురించి తెలుసుకోవడానికి ట్రై చేసుండొచ్చు నేను గోవింద్ సిటీకి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొస్తామమ్మా వద్దులోకి శత్రువులు ఎవరో ఎలాంటి వాళ్ళు తెలియకుండా తొందరపడడం కరెక్ట్ కాదు పైగా థ్రెట్ నా ఒక్కదానికే కాదు మన ఫ్యామిలీ మొత్తానికి ఉందని ఏసీపీ గారు చెప్పారు మేడం ఇప్పుడు మన ప్లాన్ ఏంటి ఎలాగో నాటకం వేయడానికి ఇక్కడే ఉండాలి కాబట్టి ఫ్యామిలీ సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకుని మనం సిటీకి వెళ్లకుండా ఇక్కడే ఉందాం మేడం మనం ఇక్కడే ఉంటే శత్రువుల్ని ఎలా పట్టుకుంటాం మనం ఎక్కడున్నామని తెలుసుకోవడానికి శత్రు తప్పకుండా ప్రయత్నిస్తాడు మనం ఇక్కడి నుంచే మన గురించి ఎవరు ట్రై చేస్తున్నారో మన నెట్వర్క్ ని యూజ్ చేసి మన శత్రువులు ఎవరన్నది తెలుసుకోవచ్చు నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా మనం ఇక్కడ ఉన్నామన్నది తెలుసుకోవడానికి శత్రులకు ఉన్న ఏకైక మార్గం మన ఫోన్స్ ని ట్రేస్ చేయటం అందుకే మన అందరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయాలి కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఏసీపీతో టచ్ లో ఉండాలి సరేనమ్మా కొత్త ఫోన్స్ తీసుకున్నాక హోప్ టీమ్ కి మన ఆఫీస్ వాళ్ళకి టచ్ లోకి వెళ్ళండి మన కోసం ఎవరొచ్చి అడిగినా ఇన్ఫర్మేషన్ ఇవ్వొద్దని చెప్పండి మన గురించి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ మనకి షేర్ చేయమని చెప్పండి ఓకే అమ్మా అన్నిటికన్నా ముఖ్య విషయం మహాలక్ష్మి పెళ్ళై ఇక్కడి నుంచి మనం వెళ్ళేంత వరకు మన ఫ్యామిలీకి థ్రెట్ ఉందని ఇక్కడి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియడానికి వీల్లేదు అలాగే మేడం సరే నేను గోవింద్ వెళ్ళి మనకు కావాల్సిన కొత్త ఫోన్స్ సిమ్ కార్డ్స్ తీసుకొస్తాం తర్వాత ఆఫీస్ వాళ్ళకి హోప్ టీమ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తగా వెళ్ళండి సరే అమ్మా
ఎవరు నన్ను మర్డర్ చేయడానికి టార్గెట్ చేసింది? ఎవరు సార్? ఎవరు కావాలి? మీ మేనేజర్ ఎక్కడ? రండి. చెప్పండి, ఏం కావాలి? రోజీ మేడాన్ని కలవడానికి వచ్చాను. మేడం లేరు, మీరెవరు? అది నీకు అనవసరం. ఎక్కడికెళ్ళారు? తెలీదు. ఇంతకీ మీరెవరు? రేయ్, నేనెవరైతే నీకేంటి? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటండి బెదిరిస్తున్నారు? మీరు అడగగానే చెప్పడానికి. మీరేమైనా పోలీసా? అవును, పోలీస్. మీ మేనేజర్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాం. పోలీసా? మిమ్మల్ని చూస్తుంటే పోలీసులు లేరు, రౌడీలో ఉన్నారు. నిజం చెప్పండి. ఏయ్, ఏంట్రా చెప్పేది నీకు? ఏంటండి గొడవ చేస్తున్నారు? ఐడి చూపించండి. సార్ ఎవరు అనుకుంటున్నావు? మా ఎస్ఐ గారు మాఫ్టీలో ఉన్నారు. సారీ సార్. ఇప్పుడు చెప్పు, మీ మేడం ఎక్కడ? నిజంగా మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఎక్కడున్నారో కూడా తెలీదు. మీ మేనేజర్ మర్డర్ జరిగినప్పటి నుంచి మీ మేడం కనిపించడం లేదు. ఆవిడ ఎక్కడ దాక్కున్నా వదిలేదు లేదు. అందరికీ తెలిసిన మీ మేడం ఫోన్ నెంబర్ కాకుండా చాలా పర్సనల్ గా వాడే మీ మేడం ఫోన్ నెంబర్ మాకివ్వు. సార్ అడిగితే ఆలోచిస్తున్నావేంటి? అంటే ఇది కేవలం ఫ్యామిలీ మెంబర్స్ కి, ఆఫీస్ లో ఇంపార్టెంట్ స్టాఫ్ కి మాత్రమే ఇచ్చేది. అందుకే ఇవ్వవయ్యా, లేదంటే పోలీస్ ఎంక్వైరీకి సహకరించట్లేదని నీ మీద కేసు పెట్టి లోపలేస్తారు. ఇచ్చి ఇచ్చేవయ్యా నెంబరు. ఇస్తాను. నేనెప్పుడు చేయం అడిగినా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. జాగ్రత్త. అలాగే సార్. రండి. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చెప్పాను కదా ఆ రోజేం తక్కువ అంచనా వేయలేమని. ఈ నెంబర్ కాకుండా ఇంకో నెంబర్ ఉందేమో, కనుక్కుందాం పద. ఏయ్ ఆగు పిచ్చా, నీకు ఇప్పటికే మనం చాలా రిస్క్ చేసాం. ఈ పార్టీకి రోజీకి పోలీసులు వచ్చి నెంబర్ తీసుకున్నారన్న ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటుంది. పద, ఇంకో దారి చూద్దాం. చో, లోకి గోవింద్. అమ్మా, మీ గురించే టెన్షన్ పడుతున్నానరా. వెళ్ళిన పని అయిందా? అయిందమ్మా, కొత్త ఫోన్ తీసుకున్నాను, సిమ్ కూడా కొత్తదే. ఎవరికి ఏ డౌట్ రాలేదు కదా? లేదు మేడం, కేర్ఫుల్ గానే వెళ్ళొచ్చేసాం, ఎవరికి ఏం డౌట్ రాలేదు. కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేశారా? చేశాం మేడం. చెప్పడం మర్చిపోయాను, మన శత్రువులకి మన ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఏవి సోషల్ నెట్వర్క్ లో కూడా దొరకకుండా మన వాళ్ళందరి సోషల్ నెట్వర్క్ అకౌంట్స్ అన్ని డిలీట్ చేసేయండి. సరే మేడం. లోకి. అమ్మా, ఆఫీస్ వాళ్ళకి హోప్ టీమ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా? లేదమ్మా, ఇందాక సిమ్ యాక్టివేట్ అవ్వలేదు, ఇప్పుడే చేస్తాను. మీ పాత మొబైల్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేశారా? ఆల్రెడీ చేసామమ్మా. ఓకే. హలో, నేను లోకిని మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. ఒక నిమిషం, అమ్మ మాట్లాడతారట. ఓకే సార్. హలో. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అలాగే మేడం. నాకు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ కాల్స్ కానీ మెసేజ్లు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. సరే మేడం. ఏదైనా అర్జెంట్ మ్యాటర్ అయితే ఇప్పుడు నేను మీకు మెసేజ్ పంపిన ఈమెయిల్లోకి టచ్లో ఉండండి, అవసరమైతే నేనే మీకు టచ్లో ఉంటాను. అలాగే మేడం. ఇంకో ముఖ్యమైన విషయం, నా గురించి కానీ నాకు సంబంధించిన ఎవరి గురించి కానీ ఎవరికి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. అలాగే మేడం. ఒకవేళ నా గురించి ఎవరైనా ఏమైనా అడిగితే ఇమ్మీడియట్గా నాకు ఇన్ఫార్మ్ చేయండి. మేడం, మీ గురించి ఇందాక మఫ్టీలో ఒక ఎస్ఐ వచ్చారు మేడం.
నాకోసమా? అవును మేడం, మన మేనేజర్ మర్డర్ కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చా అన్నారు. మఫ్టీలో ఉంటే ఎస్ఐ ఎలా నమ్మేశా? ఆయనతో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా వచ్చారు మేడం. ఏమని ఎంక్వైరీ చేశారు? మీరు ఇంట్లో లేరని, ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు వస్తారని అడిగారు మేడం. నాకు తెలియదని చెప్పాను మేడం. ఇంకేమైనా ఎంక్వైరీ చేశారా? లేదు మేడం. మీ ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళిపోయారు. వచ్చినతను ఏ స్టేషన్ నుంచి వచ్చాడని ఏమైనా చెప్పాడా? లేదు మేడం. నువ్వైనా అడగాలి కదా. అది సారీ మేడం. ఇట్స్ ఓకే. ఇక నుంచి ఎవరొచ్చినా అందరి డీటెయిల్స్ వాళ్ళ ప్రూఫ్స్ తో సహా నోట్ చేసుకో. అలాగే మేడం. హలో మేడం. ఆ పోలీసులు వచ్చి వెళ్ళింది. మన ఆఫీస్ సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది. ఆ ఫుటేజ్ ని నేను పంపించిన ఈమెయిల్ ఐడికి పంపించు. సరే మేడం. అలాగే. ఏమైందమ్మా? మన మేనేజర్ మర్డర్ కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి పోలీసులు మన ఆఫీస్కి వెళ్లారట. నీకు ఏసీపీ టచ్ లోనే ఉన్నారు కదా, మరి నీకు చెప్పకుండా మన ఆఫీస్కి పోలీసులను ఎందుకు పంపించినట్టు? నాకు అదే డౌట్ వచ్చింది. పైగా నా ఫోన్ నెంబర్ తీసుకుని అక్కడ ఎవరిని ఏమీ ఎంక్వైరీ చేయకుండానే వెళ్ళిపోయాడట. అందుకే సీసీటీవీ ఫుటేజ్ నుంచి వాళ్ళ ఫోటోలు తీమన్నాను. ఈ లోపు మీరు ఒకసారి ఏసీపీ గారితో మాట్లాడితే బెటర్ అనుకుంటా మేడం. హలో. హలో ఏసీపీ గారు, నేను రోజీని. మేడం చెప్పండి మేడం, ఈ నెంబర్ ఎవరిది? కొత్త నెంబర్. సేఫ్టీకి కొన్ని రోజులు ఈ నెంబర్లోనే మీ టచ్లో ఉంటాను. మా మేనేజర్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి మా ఆఫీస్కి మీరెవరినైనా పంపించారా? లేదు మేడం. ఆ కేసును నేనే పర్సనల్గా ఎంక్వైరీ చేస్తున్నాను మేడం. ఎందుకు మేడం? ఎవరో పోలీసులన్నీ మా ఆఫీస్కి వచ్చి వెళ్ళారట. సీసీటీవీ ఫుటేజ్ని నేను మీకు మెయిల్ చేస్తాను. మీ రికార్డ్స్ చూసి ఎవరో ఏంటో కనుక్కుని నాకు చెప్పండి. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ అండి. నా అనుమానమే కరెక్ట్ అయింది. వచ్చింది ఒరిజినల్ పోలీసులు కాదు. శత్రువుని తక్కువ అంచనా వేయకూడదు. మనం చాలా అలర్ట్గా ఉండాలి. సరే మేడం. పదండి. పదండి మేడం. ఏదో రేపే పెళ్ళన్నట్టు తెగ బాధపడిపోతావేంటి? మనం ఏం చేయకుండా కూర్చుంటే ఆ రోజు వస్తుంది, బావక మహాతో పెళ్లి కూడా అయిపోతుంది. నేనున్నాను కదే. నిన్న కూడా ఉన్నావు, ఏం చేసావు? ఏదైనా చేస్తాం. మీ ఇద్దరు పెళ్లి చేయడానికి మేమందరం ఏమైనా చేస్తాం. వేరే ఏదైనా చేయడం వేరంటి, నాటకం వేయడం అంటే ఆషామాషి కాదు. అవుననుకో, నువ్వున్నావుగా మా అందరికి నేర్పించడానికి. నీ దగ్గర నేర్చుకుని. ఆంటీ ఆంటీ ఆంటీ, ఈ నాటకాలనేవి నా బుర్రకెక్కకి దూరంగా ఉన్నాను. నాకు చచ్చింది గొర్రే. మరి మాకింకా నాటకం ఎవరు నేర్పుతారు బాబు? నాటకాల గురించి తెలుసుకోవటానికే వాళ్ళకి జన్మ సరిపోదు. అలాంటిది మీ మామయ్య ఇచ్చిన గడువులోపు వాళ్ళు ఎప్పుడు నాటకం ప్రాక్టీస్ చేసేది, ఎప్పుడు నాటకం వేసేది, ఎప్పుడు మీ మామయ్యని మెప్పించేది? అయ్యో ఆనంద్, మీ నాన్నగారు మాకు ఇచ్చింది 30 రోజులే. ఇలా ఎవరి హెల్ప్ లేకుండా 30 సంవత్సరాలైనా సరే మేము నాటకం వేయలేం. పిచ్చిదానా, అసలు మీ మామయ్య ఈ నాటకం వంక పెట్టిందే వాళ్ళంతట వాళ్ళు మా వల్ల కాదు, మాకి సంబంధం వద్దు అని పారిపోయేలా చేయటానికి. అమ్మా, నీకు నాన్నకి కనీసం నాటకం ఎలా వేస్తారో ఏంటో నా ఐడియా ఉంది, కానీ మా పరిస్థితి ఏంటి? నాటకం అనే పదం వినడం, మొన్న వీళ్ళ నాన్నగారు వేస్తే చూడడం తప్ప ఏమీ తెలీదు. ఇదిగో అశ్విని, నువ్వు అనవసరంగా కంగారు పడ్డాను, కంగారు పెట్టకు. అసలే నేను టెన్షన్ లో ఉన్నాను. మరంత టెన్షన్ పడేదానివి సాధనమున పనులు సమకూరు ధరలోనా అని మోటివేషనల్ డైలాగ్స్ ఎందుకు చెప్పావు? అది కొంచెం బరువుగా ఉంటుంది, మీరందరూ మోటివేట్ అవుతారని. ఆహా, సీరియస్ గా భానుమతి గారి లాగా డైలాగులు చెప్పినప్పుడే అప్పుడే మాకు డౌట్ వచ్చిందమ్మా. అలా డీల్ అప్పుడు పోతే ఎలా రా? ఊరుకోండి మేడం,
మనం బ్లూటూత్ పెట్టుకొని మేనేజ్ చేసినంత ఈజీ కాదు నాటకం వేయడం. ఉండండిరా, మీరంతా నా వెనుకున్నారన్న ధైర్యంతో నేనుంటే అందరూ నన్నే సెంటర్ చేస్తున్నారు. అంటే మీకు నాటకాల గురించి జీరో నాలెడ్జ్? లేదు బాబు, నాకేమో 1600, మా ఆయన గారికేమో 2500, ఇదిగో మా అశ్విని లోకిలకేమో 600 వచ్చి నాటకాలు ఆడి 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 అలసిపోయి ఇదిగో ఇలా వచ్చాం. ఆంటీ ఆంటీ, నా ఉద్దేశం. ఇదిగో నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు, మా అమ్మ చెప్పినట్టుగా మాకు నాటకం ఆడడానికి నువ్వే హెల్ప్ చేయాలి అంతే. పొరపాటున ఏ చిన్న తప్పు దొర్లినా దాన్ని మనం పెద్దది చేసి వాడుకోవాలి. ఎదుటి వాళ్ళ తప్పులెంచడంలో నాకు నేనే సాటి, నువ్వే చూస్తావుగా. తప్పులెంచడంలో నీ టాలెంట్ నాకు తెలియదు, కాని నన్ను దెప్పడంలో మాత్రం నీకున్న టాలెంట్ ఎవ్వరికీ ఉండదే. పొగడకమ్మా సిగ్గేస్తోంది. అయ్యో అదొక్కటే తక్కువ. ఇప్పుడు ముందు నేను చెప్పినట్టు విను. చెప్పు. అడుగడుగునా వాళ్లకు అడ్డుపడాలి, కాని మీ మామయ్యకి మాత్రం నువ్వు మంచిగా సహాయం చేస్తున్నట్టు కనిపించాలి. ఓహో, పైకి ఒకలా లోపల ఒకలా, మొత్తానికి నీలా ఉండాలంటావు అంతేగా? అంతే. ఆ ఒసే, తిప్పి తిప్పి నన్నే అన్నావా? వాళ్ళు నాటకాన్ని అవమానించారు కాబట్టి మావయ్యకి కోపం కరగటం కొంచెం కష్టమే అనిపిస్తోందమ్మా. కానీ సగం తెలిసిన ఈయన దగ్గర మనం కోడి బ్రెయిన్స్ తో నేర్చుకుని ప్రదర్శనిస్తే అప్పుడు పద్యం పరమేశ్వరం గారి ఫ్యామిలీతో పాటు చూసిన జనం హైదరాబాద్ దాకా మనల్ని తరిమి తరిమి కొడతారు. దరిద్రం వదిలిపోద్ది. అయితే ఈ ఆనంద్ వల్ల మనకి రూపాయి ఉపయోగం లేదు. అదేంటండి, మరి అలా కూరలో కరివేపాకులా తీస్తారు? కనీసం కరివేపాకులు అయినా ఉంచారు, సంతోషించు. నేనైతేనా వద్దు. కూల్ మహా కూల్. వై ఆవేశం? నాటకం వేయడం రాకపోవడం నా తప్ప నేరమా? చిన్న పిల్లల్ని చేసి నన్ను ఇలా ఆడుకుంటారా? చిచి, ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. అన్నయ్య కరిగిపోకుండా, తనకొచ్చిన కోపం చల్లారిపోకుండా, నేను పదే పదే నాటకాన్ని అవమానించారన్న విషయాన్ని ఎగతోస్తూ ఉంటాను కదా. నువ్వు ఏం చేసైనా సరే నాకు ఆనంద్ బావతో పెళ్లి మాత్రం చేయి చాలు. దానికోసం నా సర్వశక్తులు ప్రయోగిస్తాను. వాళ్ళకెలాగూ నాటకాల్లో వానమాలు రావు. వాళ్ళు నాటకము వేయలేరు, ఈ పందెం గెలవలేరు అని ఆనందపడక ఏంటే నువ్వు? వాళ్ళకేమీ తెలియకపోవచ్చమ్మా, కానీ చెప్పడానికి బావ ఉన్నాడుగా. నూరు 150 అయినా, భూమి ఆకాశం తలకిందులైనా, వాళ్ళు నాటకం వెయ్యలేరు, నేను వెయ్యనివ్వను. ఇంకేమున్నది? ఎవరు ఎన్ని కుట్రలు పన్నినను, భూమి ఆకాశము లేకమైనను, మనము నాటకం వేయడము తథ్యం. నేను చూస్తుంటే జాలిగా ఉందమ్మా. నా మీద అంతజాలెందుకే? మన శత్రువులకి నువ్వే సకల మర్యాదలు చేయడానికి భోజనాలు సర్దుతుంటే పిచ్చిదానా? నన్ను నువ్వు ఇంకా చాలా తక్కువ అంచనా వేశావు. అంటే? చిన్న విషయంలో అయినా నా మాట వినకపోతే మీ నాన్నకే తిండి పెట్టేదాన్ని కాదు, అలాంటిది వాళ్లకి ఎలా రుచికరమైన భోజనం పెడతాననుకున్నావు? మరి ఇప్పుడు తమరు చేస్తున్నదేంటో? మనం వాళ్ళకి భోజనం పెడతాం, మనం బానే తింటాం, కాని వాళ్ళది తినలేరు. అదేలా సాధ్యమమ్మా? రెండు రకాల కూరలు విడివిడిగా వడ్డిస్తే మావయ్యకు అనుమానం రాదా? అలా చేస్తే ఎందుకు రాదు? అందుకే చాలా తెలివిగా ఒక స్కెచ్ చేశా. ఏంటో అంత తెలివైన స్కెచ్? ఆ స్కెచ్ అనుసరించాల్సింది నువ్వే కాబట్టి ముందు నువ్వేం చేయాలో విను. నేను చెప్పినట్టు వాళ్ళకి వడ్డించాలి. వాళ్ళకి నువ్వు సేవలు చేయడం కాకుండా నా చేత కూడా చాకరీ చేయిస్తావా? ఇది నీ చేతుల మీద జరగాల్సిన కార్యక్రమం. ఎందుకు? తేడా వస్తే మావయ్య నా తోలు తీయడానికా? ఓసి పిచ్చి మొహమా, వాళ్ళు పారిపోవడమేగా మనకు కావలసింది. అవును,
అందుకోసమే కృతయుగంలో దేవతలకి రాక్షసులకి విష్ణుమూర్తి అమృతం పంచిన కథని స్ఫూర్తిగా తీసుకుని ఈ స్కెచ్ చేశాను. ఉండు కారమా. ఎందుకమ్మా? చెప్తానుండు. ఈ గిన్నెలో ఇటువైపు ఉన్న కూరలో గొడ్డు కారం వేశాను, ఇటువైపు మామూలుగానే ఉంచాను. ఆ రోజు వాళ్ళకి వడ్డించేటప్పుడు గొడ్డు కారం వేసిన ఇటువైపు కూర వడ్డించాలి, ఓహో మన వాళ్ళకి మాత్రం మామూలు కూర వడ్డించాలి. ఓహో అదిరిందమ్మా ప్లాన్. ఆ రోజు వాళ్ళు పైకి చెప్పుకోలేక తినలేక ఇబ్బంది పడి ప్రతిరోజు ఇలాగే తినాల్సొస్తుందేమోనని పారిపోతారు. వామ్మో నువ్వు అమ్మవి కాదే, అమ్మో తల్లివి. నీ బుర్రం తీసుకెళ్లి ఏ మ్యూజియంలోనో పెట్టాలి. మనం ఎలా ఉన్నా పద్ధతుల్లో మనం లోటు చేసినా, అన్నయ్య ముందు పద్ధతి లేకుండా ప్రవర్తించినా మనం చెడ్డవుతాం. అందుకే అన్ని పద్ధతి ప్రకారమే జరగాలి. వాళ్లకి మాత్రం ఏం జరుగుతోందో తెలియక భయం వేయాలి. అందుకే నువ్వు వడ్డించేటప్పుడు చాలా జాగ్రత్తగా వడ్డించాలి. ఏమాత్రం తేడా వచ్చినా మన పని అంతే. నువ్వే చూస్తావుగా ఈ ప్రణవి అంటే ఏంటో. ఆ ఆలస్యం అవుతుంది, పద పద. ఒక పక్కన వర్షం, ఇక్కడేమో అరటాకు, అక్కడేమో వంట గుమగుమలు. అసలే ఆకలి చంపేస్తుంది, ఒక పట్టు పట్టాల్సిందే. కూర్చోండి. అయ్యో మా వాళ్ళు శనివారం ఉపవాసం. మన శనివారం ఉపవాసం చేస్తామా? నాకు కూడా ఇప్పుడే తెలిసింది సార్. అశ్విని, ప్రతి శనివారం రెస్టారెంట్కి వెళ్ళి ఈదేవి పాకేవి ఎగిరేవి ఏది వదలకుండా తిని ఇంటికి పార్సల్ కూడా తెచ్చుకునేవాళ్ళం. మనం ఉపవాసం చేయటం ఏంటే? ఆహా, ఉపవాసమా? కొంపదీసి దీన్ని పెళ్లి గురించి కానీ ఉపవాసం స్టార్ట్ చేశారా ఏంటి? మీ వాళ్ళ మొహాలు చూస్తుంటే వాళ్ళకి ఉపవాసం అంటే ఏమిటో తెలియనట్టుంది. ఇంతవరకు ఎప్పుడూ ఉపవాసం చేసినట్టే లేరు. వాడెవడో మనకు తెలియాలి. ఇదేదో పెద్ద ముఠాలా ఉంది మేడం. అవును, అమ్మాయిలు నమ్ముకునే ముఠా.